एमएलए मदन रेड्डी ग्रामानी दत्तत तीसुकोनी अभिवृद्धि गाली की वदरेयटमेमिटनी बीजेपी पार्टी नरसापु नियोजकवर्ग इंचार्ज सिंगेपल्ली गोपी राष्ट्र नायकुलु वालदास मल्लेशगौड अन्नारु कोल्चारा मंडलं कोनापु रोड दुस्थिति निरसिस्तू बीजेपी पार्टी आध्वर्यंलो रंगंपेट प्रधान रहदारिपै पेद्द एत्तुन धर्ना रास्तारोको निर्वहिंचारु मंडु एंडनु सैतं लेक्क चेयकुंडा रोड्डुपै आंदोलन चेशारु दींतो रहदारिकि इरुवैपुला पेद्द एत्तुन वाहनालु स्तंभिंचायि निरसन व्यक्तं चेस्तुन्न बीजेपी नेतलनु पोलीसुलु अरेस्ट चेसि स्वंत पूचికత్తుపై విడుదల చేశారు అనంతరం గోపి మల్లేశంగౌడ్లు మాట్లాడుతూ ఎమ్మెల్యే మదన్ రెడ్డి కోనాపురి గ్రామాన్ని దత్తత తీసుకొని 7 సంవత్సరాలు అవుతున్నా 7 సార్లు కూడా గ్రామాన్ని సందర్శించలేదన్నారు గ్రామానికి వెళ్లి ప్రధాన రహదారి పూర్తిగా కంకర తేలి అద్వానంగా మారిందన్నారు గ్రామ అభివృద్ధిని ప్రశ్నిస్తే పోలీసులతోటి అరెస్టులు చేయిస్తారని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు రఘువీరారెడ్డి ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు రమేష్ గౌడ్ మండల అధ్యక్షులు పాదోరి దయాకర్ గౌడ్ సిద్ధిరామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మేము వరి ఊరి అని కొత్త కొత్త విషయాలను ముందుకు తీసుకొస్తారు కేసీఆర్ ఎప్పుడైతే ప్రజల గ్రామాల్లో మరి నిరసన వ్యక్తం చేస్తారో ఆ సమయాన్ని చూసుకొని నన్ను కేంద్రం అరెస్ట్ చేయబోతుందనో తెలంగాణలో మరొక ఉద్యమం వస్తుందనో తెలంగాణ ప్రాంతంలో రైతులు అన్యాయం అయిపోతున్నారనో కాళేశ్వరమనో ఏదో కొత్త ఒక పిట్ట కథలు చెప్పే ఒక ఆలోచన ముఖ్యమంత్రికి ఉంటుంది మండలాల్లో టిఆర్ఎస్ పార్టీ నాయకులను బట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేపేయడమా ఈ రోజు నర్సాపూర్ నియోజకవర్గంలో కేవలం అంటే కేవలం మొన్న ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ లో చెప్పినట్టు టిఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారంపైనే ఆధారపడి అభివృద్ధిలో ఎక్కడికో అభివృద్ధి లేక ఆమెల దూరంలో వెళ్ళిపోయింది మరి ప్రజలకందరికీ తెలంగాణలో అభివృద్ధి జరగడం లేదనేది ప్రజలకందరికీ తెలిసిపోయింది ప్రజలు తిరగబడే దినాలు దగ్గరికి వచ్చినాయి సార్ కబర్దార్ ఇయ్యల తెలంగాణ ప్రజలు అందరూ కూడా గమనిస్తారు మీరు బీజేపీ నరేంద్ర మోడీ గారిని ఎన్ని మాటలు అన్నా గానీ ప్రజలు మాత్రం వాళ్ళు చేసే పని చేస్తారు